బోధన్ పట్టణంలో గొలుసు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. బోధన్ ఏసీపీ రామారావు కథనం ప్రకారం దొంగతనానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. పట్టణంలో సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మాచర్ల సత్యవతి అనే మహిళ మెడ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బోధన్ పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫారూక్ అక్బర్లను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిద్దరూ ఆ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని వీరి వద్ద నుంచి 2 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ప్రేమ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇద్దరు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. తీసుకొని విచారిస్తే వారి పేరు, ఒక ఆయన పేరు మొహమ్మద్ ఫారూక్, ఏజ్ 46 ఇయర్స్, ఇంకొక ఆయన పేరు మొహమ్మద్ అక్బర్, ఇద్దరు 27 ఇయర్స్. ఇద్దరు కూడా హైదరాబాద్, ఒక శ్రీ చంద్రనాయకుడు, ఇంకొక ఆయన చాంద్ బాబా అని ఏదో సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ విచారిస్తే ఆ పుస్తక దాడులా ఉంది. ఆ బండి మోదన్ సిఐ గారు, ప్రేమ్ కుమార్, ఎస్ఐ పీటర్ గారు, అలాగే నవీన్ సిబ్బంది అందరూ కూడా యాక్టివేట్ చేశారు.